హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేహెచ్ వ్లాగ్. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఏంటంటే మా హస్బెండ్ ఇంకా మా పాప వచ్చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. సో ఏంటంటే అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్లో తన గేమ్స్ అయిపోయాక అక్కడ నుంచి వాళ్ళు లడాక్ వెళ్ళారనమాట. లడాక్ వెళ్ళి కొండలన్నింటినీ చూశారనమాట. ఐ మీన్ కద్దుంగ్లా టాప్, ఇంకా ఫతూలా టాప్, ఇంకా సోన్మార్గ్ ఇవన్నీ చూశారనమాట. సోన్మార్గ్ అయితే చూడలేదు. సో విషయం ఏంటంటే నా లాస్ట్ వ్లాగ్లో కార్గిల్ వార్ గురించి, ఈ కొండలన్నీ ఐ మీన్ ఈ లడాక్ ఈ ట్రిప్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా మీరైతే మిస్ అయితే కనుక తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. సో ఇక్కడ ఏంటంటే యాపిల్ పికింగ్ జరుగుతుంది అనమాట. సో వస్తున్న దానిలో హోటల్లో దిగారు. హోటల్లో దిగాక అక్కడ ఉన్న యాపిల్ చెట్ల దగ్గర యాపిల్ కాయ అయితే పీక్కుంటున్నారనమాట. సో అదనమాట విషయం. సో వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. యాపిల్ వచ్చింది, యాపిల్ యాపిల్, కాశ్మీర్ యాపిల్, యాపిల్ చెట్లు. సో ఇక్కడైతే ట్రావెల్ చేసి 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 వాళ్ళు అలసిపోయారనమాట. సో ఫుడ్ కోసం మా పక్కన ఉన్న ఒక హోటల్లో దిగారు. హోటల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఇట్లాంటి హోటల్స్ నేనైతే చూడలేదు. మీరు చూసుంటే కనుక నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే వాళ్ళు కద్దుంగ్లా పాస్ ఇవంతా కూడా చూసుకొని తిరిగి రిటర్న్ అయ్యి శ్రీనగర్కి వెళ్తున్నారనమాట. అంటే శ్రీనగర్లో దాల్ లేక్ అంతా ఉన్నాయి కదా, అవి చూడటానికి. చెప్పు. చెప్పలేదు. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది దీన్ని సింధు నది కాదు, సింధే చూపిస్తా. కమ్ ఆన్ యూ. ఇదంతా వాటర్ ఉండే తగ్గినాయి. కట్టడాయ్. హాయ్ హాయ్. ఇక్కడ చూడండి, అన్ని రౌండ్ రౌండ్స్ ఉంటున్నాయి, చాలా రౌండ్ రౌండ్స్ ఉంటున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఎన్ని స్టోన్స్ అండి? వస్తా చూడండి. వస్తే సేవ్ చేసుకుంది. గ్రే కలర్ స్టోన్ మీద వైట్ కలర్ గీతలు ఎవరేషన్ అన్ని ఇవన్నీ చూడండి, ఎంత బ్యూటిఫుల్ స్టోన్స్ ఉన్నాయి. అగో నడుస్తుంది స్టోన్స్ చూడండి, ఎంత స్మూత్గా ఉంది, రౌండ్ రౌండ్గా ఉంది. ఎంత నది అన్నమాట, నది ప్రవాహం పక్కన ఉన్నాం మనం. ఇక్కడ టెంట్ వేసుకొని ఉండాలి ఇప్పుడు ఈరోజు నైట్. మనం చలి ఫుల్గా 0 డిగ్రీస్ అంటే 1-2 డిగ్రీస్ ఉంటుంది. దాన్ని మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. నాకైతే స్వెటర్ లేదు, ఓన్లీ టీషర్ట్ షర్ట్ వేసుకున్నాను. ఈ అమ్మాయి అయితే ఫుల్ స్వెటర్తో వచ్చింది, నాకు అంత సంబంధం లేదు. కానీ ఏం చేస్తాం, బట్ యువర్ హీరో ఈజ్ గ్రేట్ కదా. ఇది డ్రాస్ రివర్. కార్గిల్ దాటినాక డ్రాస్ రివర్ ఉంది, అంతా ఆన్కొని ఉంటుంది. లడాక్ వరకు ఉంటుంది ఇది. అన్నీ బ్యూటిఫుల్ బాగుంది కదా, అవన్నీ మంచి ఉండలే. తర్వాత మంచి వస్తే మొత్తం వైట్ అయిపోయేది. బాగుంది కదా. ఇప్పుడు లదాఖ్ నుంచి
శ్రీనగర్ వెళ్తున్నాం. శ్రీనగర్ నుంచి జమ్మూ బై కార్. ఏంటి రేపు ఫ్లైట్ ఉంది, చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. బట్ మనం అంటే మామూలుగా ఉండదు కదా. సో ఇక్కడైతే దాల్ లేక్ అయితే వచ్చేసారు, ఐ మీన్ శ్రీనగర్కి అయితే వచ్చేసారండి వీళ్ళైతే. మస్త్ అయింది జల్దీ ఏం కాదు. సూపర్ డిలక్స్ ఎట్లా పండుకున్నాను హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం దాల్ లేక్లో ఉన్నాము శ్రీనగర్లో. ఇట్ ఈస్ ఫేమస్. సో ఇక్కడ అక్టోబర్ నవంబర్ నెలలో ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. మొత్తం అంతా పైన మొత్తం మంచు అయిపోయి ఇక్కడ పిల్లలు మొత్తం క్రికెట్ ఆడతారంట, అంత బాగుంటుంది. దీన్ని దాల్ లేక్ అంటారు. దీని ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే. మేము వెళ్తున్నది చాలా బాగుంది. లోటస్ లిల్లీ లోటస్ లోటస్ లిల్లీ అది లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయంట, అది ప్లగ్ చేసుకోవచ్చు అంట. ప్లగ్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఇంకోటి అక్కడ ఐలాండ్ ఉంది. కాశ్మీరీ మీ బోల్తే సుబా ఓకే తెలుగు ఛానల్ తెలుగులో చెప్పాలి రైట్. ఇస్కా క్యా హై భయ్ సాహబ్, యే దాల్ లేక్ క్యూ నామ్ ఆయా హై సాహబ్? తో కుదరత్ కా ఖేల్ కుదరత్ నే బనాయా. అచ్చా బీచ్ పే డల్ లేక్ పడతా. అచ్చా చాలా మందికి దీని మీద జీవనాధారం పుట్టుతున్నారంట హైదరాబాద్. ఇస్కా ఊపర్ క్రికెట్ ఖేల్తే బచ్చలో ఫ్రీజ్ కుటీగా నై ఫ్రీజ్ వచ్చాయిగా. ఫ్రీజ్ అయినా సరే బాల్ కొడితే తిరగాలి కదా. ఇంత ఇంత లేర్ అవుతుంది, దాని మీద స్కేట్స్ కూడా చేయొచ్చు. అది మనం ఈరోజు. అవర్ ఇస్మే స్పెషల్ క్యా భాయ్ సాహబ్, మార్కెట్ క్యా హా? చార్జెస్ కే లియే నహీ, ఇస్మే స్పెషాలిటీ క్యా హై, మార్కెట్ మే క్యా క్యా మిలేగా? కార్పెట్ హై కశ్మీర్ హై, జో హాత్ సే హమ్ బనాతే హై. అచ్చా అచ్చా. హమారి గౌం మే బనాతే హై, అవి గౌం మే బనాతే హై, జైసే హమారి మదర్స్ హోతీ హై, సిస్టర్స్ హోతీ హై, బడీ బడీ. జమ్మూ స్పోర్ట్స్ కే లియే ఆయా హై, ఉదర్ సే ఇదర్ ఘూమ్నే కా ఆయా, లదక్ గయా హమ్. అభి ఏ రైడ్ కితనా సమయ లగతే? డిపెండ్ హై.
हम हेल्प कर सकते हैं आपको? अरे नो प्रॉब्लम, थैंक्स, आराम से बैठे एंजॉय। అయితే ఇది సంగీత బ్రదర్స్. అక్కడ మనకి దూరంగా చూస్తే ఫౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి, వాటర్ ఫౌంటైన్స్. దాని తర్వాత అక్కడ లెఫ్ట్ లో మీకు కనిపిస్తున్నది మార్కెట్ అన్నమాట. ఉడన్వి మీకు 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 3 లక్షల వరకు दस रुपए से चालू होके 3 लाख तक, राइट? लाख, ओके। और हैंडलूम्स भी रहेगा, सॉरी हैंडलूम्स अभी चेत तैयार जैसे का 200 रुपए से सारीस एंड सावल सब ने तैयार है, 200 नुंची स्टार्ट है, 200 का रेट 2000, 200 नहीं नहीं सालों साल में टेलर से 200 नुंची स्टार्ट है, चाला बेस्ट प्रोडक्ट्स दरते हैं वाले हैंडलूम्स वाले सिस्टर 7,000 వరకు ఉంటాయి సాల్స్, కానీ మనకు 200 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ద బెస్ట్ ప్రోడక్ట్ దొరుకుతుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఉపహార్ తాజ్ వాలా సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా హౌస్ బోట్ అనమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ దాని లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఒకవేళ శ్రీనగర్లోని ఈ దాల్ లేక్ కనుక వెళ్తే ఈ హౌస్ బోట్లో స్పెండ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఇదైతే ఐ మీన్ నేనేం చెప్తున్నా అంటే దీనికైతే పార్టీస్కి అట్టండి వాటి కూడా వాడుకోవచ్చు అంట. హై లెస్సా లెస్సా లెస్సా, సూపర్ అన్న, మాకన్నా నువ్వే ఫాస్ట్ నడుపుతున్నావురా. మమ్మీకి ఇచ్చేసి. సో ఇక్కడైతే మా పాప బోట్ రైడింగ్ మంచిగా ఎంజాయ్ చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అది కూడా ఫస్ట్ టైం అన్నమాట ఈ దాల్ లేక్లో ఫస్ట్ టైం ఇట్లా బోట్ ఇట్లా డ్రైవ్ చేయడం తనకు చాలా మంచిగా అనిపించిందంట. సో ఇక్కడితో వీడియో ఏదైనా చేస్తున్నా, మీకు కనుక వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఇంకా ఫ్రెండ్స్కి. ఇంకా వీడియో మొత్తం ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీరు ఎవరైనా సరే శ్రీనగర్ వెళ్ళారా, మీ అనుభవం ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, ఐ మీన్ అప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా మంచిగా అనిపించింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి విషయాలను అయితే. ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా, బాయ్ బాయ్, అందరూ మంచిగా ఉండండి, బాయ్ బాయ్. అవునా, అవును కదా.